టాలీవుడ్లో పేర్లు దగ్గరగా ఉండటం వల్ల ఇలా ఇబ్బందులు వస్తాయని ఈ టాలీవుడ్ హీరోలు అసలు ఊహించి కూడా ఉండరు. అయితే ఇలా జరగడం వల్ల కొన్నిసార్లు ఫన్నీ సంఘటనలు జరిగినా మరికొందరు క్రేజీ అవకాశాలు కూడా వచ్చాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 ఘన విజయం సాధించిన తర్వాత పూర్తిగా డివోషనల్గా తెరకెక్కిన ఈ సినిమాకి బీజేపీ ప్రభుత్వం ఏదైనా చేయాలని భావించారట. అయితే ఈ సినిమాలో నటించిన హీరో నిఖిల్ని పిలిచి సన్మానించాలని భావించిన బీజేపీ పెద్దలు నిఖిల్కి బదులుగా పేరు సిమిలర్గా ఉండడంతో నితిన్ గారిని ఢిల్లీ పిలిపించి బీజేపీ జేపీ నడ్డా గారు నితిన్ గారికి సన్మానం కూడా చేశారు. చివరికి తాను కలవాల్సింది నిఖిల్ గారినని తెలుసుకున్న వారు చేసేదేం లేక తర్వాత నిఖిల్ గారికి కూడా అభినందనలు తెలిపారట. ఇక అలానే మన టిల్లు కూడా ఇలాంటి విచిత్ర సంఘటన జరిగిందట. ఒక డైరెక్టర్ ఫోన్ చేసి నువ్వే నా సినిమాలో హీరో అని చెప్పారట. కానీ అప్పటికి సిద్ధు జొన్నలు గడ్డ 1-2 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను నటిస్తున్నారట. ఇంతకు మీరు ఎవరికి ఫోన్ చేశారని అడగ్గా ఆ డైరెక్టర్ బొమ్మరిల్లు సినిమాలో నటించిన సిద్ధార్థ్ గారు మీరే కదా అంటూ సమాధానం ఇచ్చారట. దాంతో సిద్ధు కోపం నశానానికి ఎక్కిందట. ఇక జాతిరత్నాల మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టి గారు బాలీవుడ్లో చిచ్చోరా సినిమాలు నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిచ్చోరా సినిమా డైరెక్టర్ ముఖేష్ అనే ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఫోన్ చేసి నవీన్ అనే కుర్రాడికి ఆడిషన్ పిలిపించండి అని చెప్పారట. అయితే అసలు కాల్ చేయాల్సిన వ్యక్తి నవీన్ పోలిశెట్టి కాదు, నవీన్ పోలే మలయాళ సూపర్ స్టార్. కానీ ఆడిషన్కి వెళ్ళింది నవీన్ పోలిశెట్టి గారు. అయితే నవీన్ పోలిశెట్టి గారు యాక్టింగ్ చూసిన తర్వాత సినిమా డైరెక్టర్ చిచ్చోరా సినిమాలో అవకాశం ఇచ్చారట. అయితే ఫియర్ కన్ఫ్యూజ్ అవడం కూడా నవీన్ పోలిశెట్టికి కలిసి వచ్చే విషయం అయింది.